नी जीवित एमटो एपड़ू नु रैल वेल्लिपोयिन तर्वातने प्लाटफार्म मीदकोस्तावु आ पिल्ल पद्म मानसिकंगा देब्बतिंदी निजं चेप्पालंटे चच्चिपोवाल्सिंदी ఆ అమ్మాయిని మనిషిని చేయడానికి రాముడు ప్రాణం పోసాడు మనసిచ్చాడు ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు చెప్పు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అబ్బా మీ కోసం తిరగలేక చచ్చాను ఈ ఉంగరం చూసారా మీరు ఆర్డర్ చేసిన డైమండ్ రింగ్ ఎలా ఉంది స్థానంలో నేనే కాదు ఎవరున్నా రుణం తీర్చుకోమని చెప్తారు పద్మ అవునండి లోకంలో ఇంతకాలం నేను ఒక్కదానే దురదృష్టవంతురాలు అనుకునేదాన్ని ఇప్పుడు నాకన్నా దురదృష్టవంతురాలు ఇంకొక ఆముందని తెలుసుకున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు ఆమెని పెళ్లి చేసుకోవడమే న్యాయం इंका चाला रोजुलु उंटानने చాలా మంచి పని చేశావు రైలు వెళ్ళిపోయాక ప్లాట్‌ఫామ్ ఎదుగు రావడమా ఆ తర్వాత ఇంకో రైలునే వస్తుందిగా ఆ వచ్చే రైలు అనుకున్న స్టేషన్ కే చేరుతుందని గ్యారెంటీ ఏంటి మనసే మార్గం చూపిస్తుంది చేరాల్సిన చోటుకు చేరుస్తుంది మనసా రాము మనిషికి మనసు ఒకటే చాలదు ధైర్యం కావాలి నేను నీకు మనసిచ్చాను నువ్వు నాకు మనసిచ్చావు నా మనసే నీది అని చెప్పడానికి నీకు ధైర్యం లేదు నాకు ధైర్యం చాలలేదు చూసావా మనం ఎంత పిరికి వాళ్ళమో ప్రేమికులు పిరికి వాళ్ళు కాకూడదు రాము పిరికి వాళ్ళు సుఖపడలేరు లేదు స్వప్న ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను ఏమని తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం స్వప్న అవును రాము జీవితం చాలా చిన్నది కానీ చాలా విలువైనది పంతాలు పట్టుదలలతో దాన్ని పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు అంటే ఆలోచిస్తే కొత్తగా ఆయన చేసిన తప్పు మాత్రం ఏముంది ఎందరో మగవాళ్ళు చేసినట్టే ఆయన చేశారు పెళ్లి చేసుకుని ఒక పిల్ల గొంతు కోసి డబ్బు కోసం తిరిగి నీ గొంతు కొయడం తప్పు కాదు భర్త భార్యను వదిలేసిన భార్య భర్తను వదిలేసిన తిరిగి తిరిగి ఆ భార్య చేరాల్సిందే భర్త కాళ్ళ దగ్గరికి రాము స్వప్న నువ్వేనా ఈ మాట అంటున్నది అవును రాము ఏ స్వప్న ఆడది మగవాడికి బానిస కాదు మగవాడి చేతిలో కీలు బొమ్మ కాదు మగవాడి కాలికింద చెప్పు కాదు ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి కావాలని నొక్కి నొక్కి చెప్పేదానివి ఆ రోజులు మర్చిపోయావు అవి జీవితం తెలియని రోజులు ఇది అనుభవం పాఠాలు చెప్తున్న రోజులు
ना उपन्यासं तेगतप्पुलु चेसिंदि ना आदेशं ताळि विसिरि कोट्टिंदि ना आदर्शं विडाकुलु तेच्चिंदि अन्नी कलिसि मोगुळ्ळु वदिलेसिन आडदिगा कूर्चोबेट्टिंदि నలుగురిలోనూ నేను అలా పిలవబడ్డం నాకు ఇష్టం లేదు అందుకే తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు నీకు పాతకాల పాడడానికి తేడా లేదు స్వప్న కాలం ఏదైనా ఆడదాడదేగా అంటే భర్త తిట్టినా కొట్టినా ఇంటి నుంచి బయటికి గెంటేసినా ఆనాటి ఆడదానిలాగానే ఈనాడు పడి ఉండాలంటావా అలా ఉండకపోతే ఈ సంఘంలో బ్రతకలేదు అలా బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనా అది ఆడదానికి శాపం కాదు అది కావాలని మీరు కోరి తెచ్చుకుంటున్నా కర్మ దానికి మీరు ఏ పేరేనా పెట్టండి నా నిర్ణయం నిర్ణయం స్వప్న ఆడదానికి నువ్వు కొత్త నిర్వచనం చెప్తావు అనుకున్నాను కానీ నువ్వు ఆ పాత చింతకాయలోనే కలిసిపోయావు నీకు మా అమ్మకు తేడా ఏంటి ఎన్ని దారుణాలు చేసినా ఎంత రాక్షసుల్లా ప్రవర్తించినా నా భర్తే నా దైవం ఆయన పాదాల చింతనే నా దేవాలయం ఆయన పాదధూళే నా పసుపు కుంకుమలు అనే ఆతరం ఆడడానికి నీకు తేడా ఏంటి అతని మోసానికి బలైపోవడానికేనా నీ చదువు అతని దుర్మార్గాన్ని క్షమించడమేనా నీ సంస్కారం పతికాల దగ్గరే సతి బతుకని చెప్పడమేనా నీ ఆదర్శం స్వప్న ప్రేమికులు కాదు పిరికివాళ్ళు మీరు మీ ఆడవాళ్ళు మీరు ఇతరుల గురించి కథలు చెప్తారు హరికథలు వినిపిస్తారు కానీ మీ దాకా వచ్చేసరికి పిరికి పందల్లా పారిపోతారు మీలో ఈ పిరికితనం ఈ దౌర్బల్యం పోనంత వరకు ఎన్ని తరాలు మారినా ఎన్ని చరిత్రలు జరిగినా మీరు మారనంత వరకు అలాంటి మగవాళ్ళ కాళ్ళ కింద పువ్వుల్లా నలిగి కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు గాజులు తొడిగించుకున్నాం అన్న పేరు సార్థకం చేసుకుంటూ మిమ్మల్ని ఎవరు 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 మార్చలేరు మీ కర్మ అంతే స్వప్న ఏమిటమ్మా నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావా ఇదంతా నిజమా అమ్మా చెప్పమ్మా చెప్పు నేను బ్రతికుండగా ఇది జరగడానికి వీల్లేదు నిజం చెప్పమ్మా లేదు డాడీ నేను వెళ్ళను మరెందుక మాతంతో అలా మాట్లాడావు రాము అంటే నీకు ఇష్టం లేదా ఇష్టం లేక కాదు మరి ఇంత జరిగినా మన మీద గౌరవంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు కదమ్మా నీకేమైనా పిచ్చి పెట్టిందా మళ్ళీ నీ బ్రతుకు ఎందుకమ్మా ఇంకా ఇంకా నరకం చేసుకుంటావు చెప్పమ్మా లేదు డాడీ నేను రాముని చేసుకుంటే రాము కోసం బ్రతికే ఇంకొక అమ్మాయి చచ్చిపోతుంది స్వప్న అవును డాడీ రాము పెళ్లి చేసుకుంటానని ఇంకొక అమ్మాయికి మాటిచ్చాడు అతను నిన్ను ప్రేమించాడు కదమ్మా ఏంటి డాడీ ప్రేమ అంటే బండరాయి అనుకున్నావా ఎప్పుడు అలాగే ఉండటానికి అక్కడే ఉండటానికి దానికి ప్రాణం ఉంటుంది డాడీ దానికి చావు బ్రతుకు ఉంటుంది నేను పెళ్లి చేసుకోగానే అతనికి నా మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది అమ్మా మనం చేసిన సహాయానికి నీ మాట కాదనలేక సరేనన్నాడు అయినా పర్వాలేదు ఈ పెళ్లి చేసేస్తాను డాడీ మీకు ఒక పక్క భర్తను వదిలేసి వచ్చిన ఒక కూతురు మరో పక్క పెళ్లి రోజునే భర్త చనిపోయి మతి స్థిరం తప్పి రాము ద్వారా మళ్లీ మనిషి అని ఇంకో కూతురు ఉంటే రాముకి ఎవరి నుంచి పెళ్లి చేస్తారు చెప్పండి డాడీ ఇద్దరు మీ కూతుర్లను కూడా చెప్పండి డాడీ నిజం చెప్పండి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను నేను మీ కూతుర్ని అందుకే ఆ పని చేశాను అమ్మా బాబు బాబు ఆ పద్మమ్మ గారు చచ్చిపోడానికని ఉంగరంలో రాయి నూరు మింగేసినారంట మీ అమ్మగారు వాళ్ళు కలిసి హాస్పిటల్కి తీసుకోలేదు బాబు Thank you.
అనుకోనంత ప్రమాదం జరిగేది కాదు. సావాలు నిర్ధారణ చేసుకుని డైమండ్ నూరు మింగేసింది. అది మొత్తం నరాలన్నింటినీ కోసేస్తుంది. రక్తం అంతా పొల్యూట్ అయిపోయింది. రక్తం గాని నల్లబడితే మాత్రం చాలా ప్రమాదం. అమ్మాయి గ్రూప్ బ్లడ్ లేదండి. ఏదైనా సమస్య వస్తే ఎదురు నిలబడాలే కాని పారిపోకూడదు. చూడమ్మా, దేవుణ్ణి కొందరు పూజిస్తారు, మరికొందరు ప్రేమిస్తారు, ఇంకొందరు ఆరాధిస్తారు. ప్రేమించేవాళ్లు ఆరాటపడతారు అంతే, కాని ఆరాధించేవాళ్లు అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తారు. అందుకే ప్రేమించేవాళ్లకంటే ఆరాధించేవాళ్లకే ఎక్కువ హక్కు ఉంటుంది. రాము నీవాడే. నీ మనసులో ఏ ఆలోచన లేకుండా ఆనందంగా ఉండు. మళ్లీ నీ పెళ్లి నాటికి వచ్చి కలుస్తాను. రాము, నీ మనసు నాకు తెలుసు. ఎవరు బాధపడ్డా నువ్వు భరించలేవు. అలానే ఉన్న ఒక మనసుని అందరికీ ఇవ్వలేవుగా. ఇప్పుడు నువ్విచ్చింది, ఇవ్వవలసింది పద్మకి. నా గురించి నువ్వేం ఆలోచించద్దు. నాకు కూడా ఒక దారి దొరికిందిగా సిస్టర్. అనిపించుకునే అవకాశం అందరికీ ఉంటుంది, కానీ కుమారిగా మిగిలిపోయే అదృష్టం నా ఒక్కదానికే కలిగింది. వస్తాను. హాస్పిటల్ ప్రారంభానికి మాత్రం నువ్వు పద్మ తప్పకుండా రావాలి. Thank you.